శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సులు లభించుకాక. ఈ 2018 అక్టోబర్ మాసానికి సంబంధించి సింహరాశి ఫలితాలు. ఈ యొక్క రాశి వారికి మొత్తం పైన గురు సంచారం వలన ఈ నెలలో అక్టోబర్ 11వ తారీఖు సాయంత్రం 7:20 నుంచి తులారాశి నుంచి వృశ్చిక రాశి గ్రహ సంచారం వలన వీరికి సింహరాశి వారికి గురుడు బలాన్ని ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్న కొన్ని గ్రహవేదల కారణంగా వ్యతిరేక ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం చిత్తశుద్ధితో భగవంతుడి యొక్క నామ జపంతో నాకు అన్ని రకాల శక్తి ఉంది, నేను విజయం సంపాదించుకుంటాను అనేటటువంటి ఆత్మ సంకల్పంతో ఎప్పుడైతే మీరు అడుగు ముందుకు వేస్తారో విజయం మీ వెంట నడుస్తుంది. ఈ యొక్క రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరులకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. సంతాన సంబంధమైనటువంటి స్థితి నుంచి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. పిల్లలు వృద్ధి సాధిస్తున్నారు, బాగా డబ్బు గడించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సత్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో, వేదికలలో, అలాగే అతి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వీరికి ఉన్నటువంటి వాక్శుద్ధితో పేరు సంపాదించుకుంటారు. ఉన్నతమైనటువంటి అవార్డులు సంపాదించుకోవడానికి కూడా వీళ్ళు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో సంతృప్తికరమైనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. వస్తువులు, నూతన ఆభరణాలను కొనుక్కోవడానికి అక్టోబర్ 11 తర్వాత వీరికి అనుకూలంగా ఉంది. మొత్తం పైన భూ సంబంధించినటువంటి లాభాలలో, గృహ సంబంధించిన లాభాలలో కూడా విజయాన్ని ఎగురవేస్తారు. వీరికి ఈ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టుకోవడానికి మీరు స్నానమాచరించేటప్పుడు తప్పకుండా సింహరాశి వారు స్నానమాచరించేటప్పుడు 1-2 స్పూన్ల పాలు, అది ఆవు పాలైనా అలాగే గేదె పాలైనా, 1 బకెట్ నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయడం చేయండి ఈ యొక్క మాసమంతా. దీని ద్వారా శనిగ్రహవశాత్తు, కేతు రాహుగ్రహవశాత్తు వచ్చేటటువంటి దోషాలను పోగొట్టుకొని శుభగ్రహాల యొక్క ఆశీస్సులు పొందడానికి ఇది ఉన్నటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి సలహా సూచన. తప్పకుండా ఇది చేస్తూ ఈ యొక్క సింహరాశి వారు వారి గృహంలో ప్రతిరోజు కూడా అగరబత్తి ధూపాన్ని వెలిగిస్తూ ఉండండి. ఆ గృహ యజమానైనా లేదంటే ఆ గృహ యజమానురాలైనా పిల్లలైనా సరే తప్పకుండా సాయంత్రము ఉదయము కూడా ఆ యొక్క ధూపము అనేది గృహమంతా వేయడం వల్ల ఆ గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పూర్తిగా పోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక సంబంధించిన, భూ సంబంధించిన, ఉద్యోగ సంబంధించిన, వివాహ సంబంధించిన వ్యవహారాల్లో అవదు అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ మాసాంతరంలో మీరు శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం పైన భగవంతుడి యొక్క నామజపంతో ముందుకు వెళ్ళండి, విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామి స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ప్రతి ఆదివారము అష్టమి, అమావాస్య, పౌర్ణమి నాడు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను, డబ్బులను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ యొక్క డబ్బులను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం లేదు. ఇదే మొట్టమొదటి దేవాలయం. వచ్చిన భక్తులందరికీ కూడా ధన ప్రసాదాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ కాల భైరవ స్వామి దివ్యమంగళాస్తి లభించుగాక. శుభం భవతు.